అనుకుంటున్నాను. అప్పటికి నాకు 10 కీమోలు అయిపోయాయి. అంటే సంవత్సర కాలం నుంచి నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను, నా కోసం ఇక్కడ వాళ్ళందరూ ప్రేయర్ చేశారు, అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అప్పుడు నేను సాక్ష్యం చెప్పినప్పటికీ మొత్తం 17 కీమోలు పెట్టాలన్నారు. 10 కీమోలు అయిపోయినాయి, ఇంకా 7 కీమోలు ఉన్నాయి. 7 కీమోల కోసం ప్రేయర్ చేయమని అందరికీ చెప్పాను, ప్రేయర్ చేశారు అందరు నా కోసం. అయితే 4 కీమోలు నేను ఎప్పుడు వాడే మన్పాల హాస్పిటల్లో చేయించుకున్నాను. తర్వాత అక్కడ ఈ లాక్డౌన్ వల్ల మీది కృష్ణా డిస్ట్రిక్ట్ కదమ్మా, ఇక్కడ చేయమని చెప్పారు. సర్లే అని, మరి మేము ఎలా సార్, ఇప్పటిదాకా ఇక్కడే చేయించుకున్నాం కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎటు వెళ్ళాలి మేము, ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా అయిపోయింది కదా, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగితే వాళ్ళు నాగార్జున హాస్పిటల్ సజెస్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏమీ తెలియదు మాకు, అసలు ఎవరో తెలియదు. కొత్త హాస్పిటల్, ఇక్కడ వరకు సగం ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా 3 కీమోలు అయితే పూర్తి ట్రీట్మెంట్ అయిపోద్ది. ఇదేంటి ప్రభు, అంతా అయిపోయడానికి ఇలా అయింది, మరి వీళ్ళు అలా చూస్తారో, వాళ్ళు చేసింది కంటిన్యూ చేస్తానంటారో, మళ్ళీ వీళ్ళు తిప్పి చేయాలంటారో, ఏమైనా టెస్టులు చేయాలంటారు, భయం భయంగానే వెళ్ళాం. దేవుడు ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. అయ్యా, ఎరగని మార్గంలోకి నువ్వు నడిపించినప్పుడు నువ్వు నాకు తోడుగా రా ప్రభువా, నాకన్నా ముందే నువ్వు వెళ్ళి అక్కడ సమస్తము సమకూర్చి ప్రభువా అని ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా టెన్షన్గానే ఉంది, ఏడుపు వచ్చేసింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అసలు లాక్డౌన్ అయిపోయిన తర్వాత చూపించుకుందాం, ఇక్కడ ఏం తెలియదు, మరి వాళ్ళు ఏమంటారో అని భయం భయంగానే వెళ్ళాం. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, అక్కడ నాకు మన్పాల హాస్పిటల్లో చూసిన ఒక నర్సు క్లోజ్ మాకు అక్కడ, ఆమె ఇక్కడ అక్కడ ఉంది, మేము వెళ్ళంగానే అక్కడ ఉంది. ఆమె చూసాక కొద్ది ధైర్యం వచ్చింది. ఆమె డాక్టర్ గారితో మాట్లాడించి అక్కడ అన్ని సమస్తం ఆమె చూసుకొని డాక్టర్ గారితో మాట్లాడించింది. డాక్టర్ గారు కూడా, ఆ 3 కీమోలే పెడతామమ్మా, మేమేంది మళ్ళీ తిరిగి టెస్టులు అనేవి ఏం చెయ్యము. అప్పుడేంటంటే ఫస్ట్లో వచ్చినట్టు నొప్పి మధ్యలో వచ్చింది నాకు, మళ్ళీ అలా నొప్పి వచ్చింది. అందుకు కొద్దిగా భయం వేసింది. అప్పుడు మళ్ళీ తిరగబెట్టిందేమో, మా ఊళ్ళందరూ భయపడ్డారు, మళ్ళీ ఒకవేళ తిరగబెట్టిందేమో మధ్యలోనేమో అని భయపడ్డారు. డాక్టర్ గారు అన్నారు, ఈ 3 కీమోలు కూడా అయిపోయిన తర్వాత స్కానింగ్ చేసి చూద్దామమ్మా, నీ బాడీలో ఇంకేమన్నా ఉందా లేకపోతే ఇంకేమైనా తిరగబెట్టిందని, ఈ 3 కీమోలు కూడా అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. సరైన ఆ 3 కీమోలు అక్కడ చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత 3 వారాలకు రమ్మన్నారు. 3 వారాలకు వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయాలన్నారు. పెట్ స్కాన్ అని 17,000 అయింది. అది చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత రిపోర్ట్ వచ్చింది, అంతా నార్మల్గా ఉందమ్మా, నీకు అసలు ఏమీ లేదు, నీ బాడీలో ఎక్కడ క్యాన్సర్ కణాలు అనేవి ఏమీ లేవు, నువ్వంతా బాగుండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు అని చెప్పారు. దేవుడు గొప్ప కార్యం చేశారు. అప్పుడు బాగా ఏడుపు వచ్చేసేసింది నాకు. అసలే ఇంత బోన్ క్యాన్సర్ అనేది క్యాన్సర్లోనే పెద్ద ప్రమాదకరమైన క్యాన్సర్, ఇది అరుదుగా వచ్చే క్యాన్సర్. ప్రతి ఒక్కరు చెస్ట్ క్యాన్సర్ అవన్నీ కొద్దిగా నార్మల్గానే తీసుకుంటారులే, కానీ బోన్ క్యాన్సర్ అనేది అది బోన్కి అంతా పాగిపోయి ఒక్కోసారి కొంతమంది కాలు బోన్ అంతా తినేసేసి కాలు కూడా తీసేస్తాడు. దేవుడు కాకపోతే, దేవుడు నా పట్ల కృప చూపి నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. అయితే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఈ 17 కీమోలు పెట్టించుకోలేను సార్ అని, ఫస్ట్లో పెట్టించుకోలేను సార్, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, నొప్పి కన్నా ఇది నరకంగా ఉంది, నేను పెట్టించుకోలేను డాక్టర్తో చెప్తే డాక్టర్ గారు అన్నారు, అమ్మా నీకు ఇంకా నువ్వు చాలా లక్కీ, కొంతమందికి అయితే ఈ ట్రీట్మెంట్ చేసే క్రమంలోనే కొంతమంది పెరిగిపోతే ట్రీట్మెంట్ ఆపేసేస్తాం, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి లేకపోతే జ్వరం వచ్చేసి ఫీవర్ వచ్చేసి కౌంటర్ తగ్గేసి ట్రీట్మెంట్ ఆగిపోవాల్సి వచ్చింది, నీకు ఇంకా లక్కి, నీ ఇదంతా ట్రీట్మెంట్ సవ్యంగా సాగుతుంది, నువ్వు చేయించుకో, ఈ 17 కీమోలు చేయించుకుంటే నీకు మేము ఇది ఇవ్వగలం, నీకు అది తగ్గిపోయిందని మేము చెప్పగలం, నువ్వు 17 కీమోలు చేయించుకోకపోతే అది ఎప్పుడు ఏ రకంగా మళ్ళీ రావచ్చు అని చెప్పారు. దేవుడు ఎప్పటివరకు ఆరోగ్యం ఇచ్చి కీమోలు తట్టుకునే శక్తినిచ్చి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా 2-3 రోజులకి నేను కోలుకునేలా చేశాడు దేవుడు. ఇప్పటివరకు తను నేను చేసిన ప్రార్థనలన్నీ ఆలకించుకుంటూ నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. మొన్న డాక్టర్ గారు చెప్పారు, ఏమీ లేదమ్మా, పథ్యం కూడా ఏమీ లేదు, నువ్వు ఫుడ్ అన్నీ తినేసేయచ్చు, స్కానింగ్ రిపోర్ట్లో బాగా వచ్చింది, నార్మల్ అని వచ్చేసేసింది అని చెప్పారు. ఈ సంతోషకరమైన విషయంలో మీరందరూ నా కోసం ప్రేయర్ చేశారు కదా. శుక్రవారం అయ్యా నాకు ఇలా స్కానింగ్లో మంచి రిపోర్ట్ వస్తే శుక్రవారం ఒకరోజు అక్కడ భోజనం పెట్టించుకుంటానయ్యా అని ప్రేయర్ చేసుకున్నాను. అది దేవుడు కార్యం జరిగించాడని ఈరోజు సంతోషకరంగా ఈ భోజనాలు ఏర్పాటు చేశాం. ఇక నా కోసం ప్రేయర్ చేసిన మీ అందరికీ దేవుని నామములు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కోసం చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు వాళ్ళ అవసరతలు అక్కర్లన్నీ తీర్చాలని నేను ప్రేయర్ చేస్తున్నాను. నా కోసం మీ ప్రేయర్ చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి వాడుకొని గాక. ఆమేన్.